ఇన్ని మనం కలుపుకుంటే శంకరులు ఆవిడను అనుగ్రహించిన వృత్తాంతాన్ని అందంగా రచించిన మహానుభావుడు విద్యారణ్య స్వామివారండి. శృంగేరి పన్నెండవ పీఠాధిపతి, భారతీయ సనాతన ధర్మాన్ని పరుల ఆక్రమణల్లో క్షీణిస్తున్న సనాతన ధర్మాన్ని తిరిగి ఉద్ధరించిన మహాత్ముడు విద్యారణ్య స్వామివారు. ఆయన ఒక్కసారి తలంచుకుంటే ఒళ్ళు పొలికిస్తుంది, అంత మహాత్ముడండి. మొత్తం వేదాలకు భాష్యం రాసి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించిన మరో శంకరాచార్య, మొత్తం 126 ఏళ్ళు జీవించినటువంటి మహాయోగి, సిద్ధపురుషుడు. అలాంటి విద్యారణ్య స్వామివారు శంకర విజయం అనే పేరుతో శంకరుడి జీవిత చరిత్రంతో ఒక కావ్యంగా రచించాడు. ఈ ఘట్టాన్ని చాలా మధురంగా రచించాడు మహానుభావుడు. ఆ సన్నివేశం ఎంత రమ్యంగా చూపించాడంటే, సమునిర్మురజిత్ కుటుంబినీ పదచిత్రై నవనీత కోమలై మధురైరుపత స్థితాం స్థితాం స్తవై ద్విజ దారిద్ర్య దశానివృత్తయే ద్విజ దారిద్ర్య దశానివృత్తయే. తను ఏ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడో ఆ గృహస్థు యొక్క దరిద్రం పోవడం కోసమై నవనీత కోమలై పదచిత్రై, నవనీతం లాంటి మృదువైన పదాలతో మురజిత్ కుటుంబిని, మురారి యొక్క కుటుంబిని. మురారి అంటే ఎవరు? విష్ణు. ఆయన యొక్క కుటుంబిని అంటే ఇల్లాలు, నారాయణ ఇల్లాలు అని అమ్మవారిని స్తుతించాడు. ఆ స్తోత్రం పూర్తయ్యేందో లేదో ఎదురుగా మెరపు వంటి కాంతులతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? శంకరులకే. అక్కడ ఇంకెవరికి కాదు. ఎలా ఉన్న